ఎగరగొడతారా నీకి? రేపు ఇస్తారన్నా. అప్పుడు వేలు వేలు ఇచ్చినాను మాదే మాట్లాడుతున్నావు, ఇస్తాంలే. ఇంకోడు వస్తాడు, పెట్టేస్తా, మళ్ళా చేస్తా నీకు. వీడు వస్తాడే, ఏమో ఎన్నాళ్ళైనా లెక్క ఇది మంచి చిట్లాడు తప్పుడు పోతే ఉందమ్మారా. ఏమయ్యా నీకు బుద్ధి ఉందేమయ్యా నీకు? ఎన్నాళ్ళ లెక్క ఇచ్చి నీకు లెక్కకోకుండా అంతాను? ఏ చిన్న పెద్ద ఉన్నీ? ఏం చిన్న పెద్ద? నీదంతా కథ లెక్కకోకుండా ఇస్తారా? ఏమి ఎగర కొడతారా నీకు? ఏం దగ్గర కొడతారా? బుద్ధి ఉందా లేదా నీకు? ఎన్నాళ్ళేవా ఇక నువ్వు? ఏం రెచ్చిపోతాడు, రెచ్చిపోతే పుచ్చిపోతావు. ఇట్లా అతి మాట్లాడి మాట్లాడు, పుచ్చిపోతావు ఎచ్చిపోతావు అనుకో. లెక్క వయ వస్తూ తెచ్చిపోతారండి, నాకు పళ్ళు పుచ్చిపోయింది, లెక్కి బీకే పిచ్చుకోవాలా. చూపించండిరా, వదిలేయకండిరా. ఏమన్నా బాకీ పబ్బును? ఎంత అయితే ఏం లేవా? చచ్చిపోతాడో పబ్బును? అలా దబా ఇచ్చే చూడు, లెక్క పిచ్చుకుంది అంట. చిన్న పెద్ద లేకుండా ఏం లెక్క ఇచ్చినాడు? ఏం పెద్దవయ్యా? ఏరా మోపుగా రెచ్చిపోతాడు, రెచ్చిపోతే చచ్చిపోతావు. ఏ పిల్లి రెచ్చిపోయినా ఏం ఉపయోగం ఏం లేదు లేడా. ఏందిరా పిల్లా? నేను ఏ పులి పులి వీడు పులియా? పులయ్యా ఊర్లో అప్పులు చేసి ఊర్లో అందరు ముస్తాడు ముంచినారా? నువ్వు గీల్చిన 500 లేరా లే? ఇచ్చి మాట్లాడవా? ఎంతమంది మా పాడేస్తావు నువ్వు? ఈ మళ్ళా పులంట ఎట్లా ఏందో ఇప్పుడు? ఏమరా నీ కథ? యో నా కథ కాదు అయ్యా, నా లెక్క నాకు పాడేవయ్యో. మరసక లెక్కిప్పించుకునేవాడు ఎట్లా అడుగుతావయ్యా? లే నాయన బుద్ధి 500 రా అంటావు, ఇప్పుడు చూడయా నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు. ఇప్పించుకోండిరా, సరిపోలేదు మాడి. ఇంకెప్పుడు గీల్చినోడు ఇలా మాడి? నీ గీల్చిన వాళ్ళు ఎవరు ఉండరు, నువ్వు గీల్చిన వాళ్ళే ఉంటారు. సగాల ఎట్లాగా పడతాడు లే? కాదు అయ్యా, ధర్మారం పోయి పెట్రోల్ లేదంటే ఇచ్చి కదా అయ్యా. నీకు రోజుకు నీతి నిజాయితీ లేదేమయ్యా? ఈ ప్రకారం వస్తాడు ఎక్కడిందని? ఇచ్చినావు లేరా పారేత్తంగా నేర్కో. పారేత్త గీరేత్త అంటే ఇక మర్యాద ఉండదు చెప్తాడు చూడ. ఏ నువ్వు పారేత్త నేర్కునే వాళ్ళు మాత్రం కనపడతాను మేమయ్యా. నువ్వు నిజంగానే సింత పిచ్చి నేర్కునే వాళ్ళు మాత్రం ఉండవురా? నువ్వు గొల్ల కమ్మకుండావులే. ఏందే నీ సింత పిచ్చి నేర్కునే వాళ్ళు మాత్రం ఉండనా? నువ్వు చూడు 50 నేర్కునే వాళ్ళు మాత్రం ఉండవు చూడు. లెక్కిచ్చింది కాక మళ్ళా ఆదివారం ఇస్తా అరసద్దు. ఆదివారం నిండిపోయినాయో నీ ఇచ్చే చేసేలే. అయ్యో మరి ఇచ్చేలేదు కదా, నడగద్దు మరి అయితే. ఏమంతా నమ్మకం లేదా? ఎన్ని నమ్మకాలు పోయినాయో ఇట్లాంటివి? ఇవాళ లెక్క బావెంటి పోయి అడుక్కునే వాళ్ళకి లెక్క ఇచ్చిన వాడు అన్న పుణ్యమంది వచ్చు కదవయ్యా. నీ ఊరికే నీకు ఇచ్చి నిమ్మొత్తుకున్నట్టుందేడా? ఎంత విచిత్రం చేస్తావు. అయినా ఎవరు దావంటి పోయే వాళ్ళు మనమలు కాదు, నిన్ను చూసి లెక్కాడు. ఎవరు దావెంటి పోయే వాళ్ళు కాదంటే నిన్నే. ఇంకేం బుద్ధి ఉందేమయ్యా? ఇవయ్యా బస్సు లెక్కి. అసలు సిగ్గు సిరి రోంతాన్ని ఉందేమయ్యా నీకు? నాకు అర్థం కాలేదు. దావెంటి పోయే వాళ్ళంట మళ్ళా. ఏ అప్పయ్యా ఇస్తానని చెప్పినాక ఇస్తా. ఏం మాట్లాడు నువ్వు మాట్లాడేది? మళ్ళీ లేకపోతే ఏంపా? ఏం మాట్లాడే? 500కి ఏం లేదు మాట్లాడు చిన్న పెద్ద లేదు. 500కి ఎంత అండి? ఎంత ఇచ్చింటే నీతో ఏం చేయలేదు. ఓపుగా రెచ్చిపోతాను. ఇచ్చలేదు బాబా, ఏమంతా చెప్పుంటావా? ఎంతమంది పిలిపిలేమని చూడ వస్తారు అప్పులు ఇచ్చిన వాళ్ళు ఎందుకంటే మళ్ళా ఇంకేం చేద్దరా మేము పోతామన్నట్టు. మంచివయ్యా నువ్వు అరసత్తు. ఎక్కువ మంది అరిస్తే ఇన్నారనుకో ఈ నేడా, లేకపోతే ఏమో ఇప్పుడు ఇచ్చావు మరి. వేలు వేలు చేసిన వాళ్ళు కూడా అడగలే కదా, 500 ఇట్లా అడుగుతాను. వేలు వాళ్ళు ఏడ చేసి వచ్చింటావు, ఈ 100 ఇదే పనే చేస్తాను నువ్వు. 500, 300 ఇదే లెక్క నీకు అంతా. ఇవన్నీ కాదు, నాకు తిరమలేదు కాదు. 500 ఇల్ల వంద ఇప్పించుకో. ఓయమ్మా నువ్వు కూడా అప్పులు ఇచ్చినావా? ఇది ప్రపంచంలో 8 వింత అంటే ఇదే. ఏం ఎట్లా కనపడతాడు? వేలు వేలు దానం చేసినారండి ఎవరికంటే వాళ్ళకి. నేను అవన్నీ కనపడవు మీ అట్లా వాళ్ళకి. ఎవరు చేసిన? ఏ కాదురా నీకు గుర్తుండేవని అయితే మొన్న మా బంధువులు పిల్లడు వచ్చినాడు డాబా, నిన్ను పిలవైన బిర్యానీ భలే ఉంది అన్న ఊపి తింటా. నేను వస్తానంటే నువ్వే కదా నన్ను రారా పన పని ఉందని పిలవైంది.
పెల్చబోయినారా తిన్నావు కదా బిర్యానీ వాళ్ళు ఉందన్నా రెండు తింటివే అవు మన బాగుంది కాబట్టి తిన్నాం మళ్ళీ నువ్వు పెంచకపోయింది ఈడే వాళ్ళు ఇన్నూటి యాభై ఐదునూట్లు ఎవరు ఇచ్చేది అట్లా ఓ నువ్వు పెంచబోకూడదు అయ్యా ఎవడు పెంచుకో మరి నువ్వు అంటే ఏం నువ్వు గిన్నె లెక్కిసినావా ఎవరో మీ బంధువులు పిల్లలు ఇచ్చినాడు కాబట్టి తిన్నాము అంటే మా బంధువులు అంటే మావాడు కాదారా లెక్క అంత అయ్యా నువ్వు అందుకే పిలిచావు మీది మీద లెక్క కాదు నీ లెక్క కట్టింటే ఆడా నువ్వు మాట్లాడవురా మా బంధువులు బాగా ఒకటి కదారా లెక్క అంత ఒకటి కదా బాగా ఏ రెండు బిర్యానీలు అప్ప ఏముందని బాస్మతి రైస్ అని ఫుల్గా తింటుంది కదరా అప్పుడు కనపాలి ఐదు నూరు దానికి తిరిగి సరిపోయింది నువ్వు అయితే ఇట్లా ఎవడు పిలిచమ్మనరా నన్ను తమా చేయద్దు చూడు చెప్తాడా ఇచ్చినప్పుడు తీసుకో అంటే ఎప్పుడు ఇచ్చేది ఉన్నప్పుడు పడుతుంది తీసుకుంది నీకే కావాలంటే 2000 ఇస్తా నాకు పడకుండా సార్ ఐదు సార్ ఏం పుట్టు పుట్టినావు మమ్మల్ని ముట్టుకొచ్చాక పుట్టినావు నాకు అర్థం కాదు ఇంకో ఒకసారి అక్కడనే ఉంటే బాగుండే చెప్తాను ఏరా నా పుట్టుబడికి ఏమైందిరా చూడు ఎక్కడున్నానా మన ఊర్లో ఎవడు లేడు నీ ఎట్లా కూడా ఒకడుంటేనే ఊరికి నా మళ్ళీ ఇంకోటి అలా నాకు అర్థం కాలే చాలా మర్యాద ఇస్తున్నా ఇల్లు మరి దాటి వాళ్ళకి నరికి పంపిస్తుంది ఏమనుకుంటున్నావు నువ్వు నువ్వు ఎట్లయితే ఊరందరిని ఏ విజిల్ వేస్తే నువ్వు 10 మంది వస్తారు వస్తా విజిల్ వేయకపోయినా బయటకు పోదాం సైడ్ వాళ్ళే వస్తారు నీ తాకి నీకు అంత ఉంది ఏ ఊరంతా ఫుల్ చేసినావు నాకు అర్థం కాలే ఎన్ని మాటలు మాట్లాడతావా నువ్వు ఉండు ఫోన్ వస్తుంది నిమిషం ఉండు ఎవరో చూస్తా అప్పులోనేమో హలో యారా డబాక మన ఒంటిమే వాడు నీకేళ్ళరా ఊరికే ఉండు డబాక ఏంది తందూరి చికెన్ వద్దురా తినబుద్ధి కాలేదు నాకు ఇరేనన్న తినల్లాం చేస్తా వస్తాలే ఏంది మొన్న పిలుచుకా చిట్ని వాడినా ఏయ్ వద్దురుకా వాడేంటికి మనకి వద్దు నేను ఒకన్నే వస్తా ఏంది పిలుచకరాల్లా లేదు వద్దు మనకేంటికిరా లేదు వస్తా నేను వస్తాలే ఏమాయా ఏంటికి వస్తావురా ఏ వాళ్ళకి ఇచ్చాడు ఏమాయా నీకంటే నీకేరా మావోంది లెక్క అంత ఒకటి కదా ఏందో రెచ్చిపోతుంది మామూలే ఇంకేం రెచ్చిపోకుండా ఉంటారా ఐదు నుండి పారి ఏరుకుంటా పారేస్తాను నువ్వులే కానీ దాంతో పదం ఎప్పుడు లేదులే ఆడ వద్దు మళ్ళీ ఎక్కడ కుడుతు ఇప్పుడే ఎప్పుడు ఇస్తావు ఇంకో నెల ఖచ్చితంగా ఇచ్చేస్తాను ఒక బిర్యానీ ఏది ఎక్కలే రెండు తింటావు నాకు తెలుసు కానీ కదా ఈ నెల ఒకటి సర్దుకో సరేనా పదాము సరే అయితే వద్దు ముందు ఇంకో ఫోన్ వస్తాను ఏ రమేష్ ఏది నేను చెన్నై ఉత్తుపల్లికి పోతాను డాబాకి ఇన్నూరా ఇత్తా ఇత్తా ఇది ఇప్పుడు కానే కాదు ఉండు ఒక నిమిషం ఫోన్ చేస్తా ఉండు ఎక్కడమ్మా నీకు 5 నూర్లు నెలకు ఇచ్చేస్తా ఇంకొక 200 ఇన్నూరు హాస్పిటల్ ఖచ్చితంగా ఇస్తారా ఏంది ఇస్తావా నువ్వు నేను పాతావు లేదు అక్కడ బాయ్ నీ తాత వద్దు ఇప్పుడే 500 ఈ ప్రకారం మొత్తుకుంటా అంటే మళ్ళీ 200 ఇండు నువ్వు బిర్యానీకి రావని చెప్తావు యో ఊరికే దానికి దీనికి ఏ సంబంధమయ్యా మరి 200 ఖచ్చితంగా నీకు 2 బిర్యానీలు తింటావు నెల గ్యారంటీ ఇచ్చేస్తారా మనకి ఇచ్చా తప్ప చాలా ఇబ్బంది నా మాట పెద్ద మనసు చేసుకో మనకు అవసరం అంట పెద్ద డాబా వింటా నీకేం పెద్ద మనం చేసిన అన్నారు ఏమో కానీ ఇదొకసారి ఖచ్చితంగా నీకు ఇచ్చేస్తాను అప్ప 200 రూపాయలు అండి ఎక్కువ లేదు బిర్యానీ కోసం చూడు చూడు అయినా నీతో ఎట్లా నాకు అర్థం కాదు 200 ఉంది అయినా నా కోసమే అన్నట్టు రమేష్ గారి కోసమే అన్నట్లు ఈ ఎక్కువసేపు చూడతే మనిషి నమ్మలేకపోయాను ఏం నమ్మినాను లేకపో పెద్ద నీకు బిర్యానీ ఇప్పిస్తే నా ఏటు పడితే ఏందనుకుంటున్నాను నువ్వు రెండు వేస్తావు నాకు డౌట్ వాడు ఇట్లా చేస్తా అంటే వానికేం తిట్టావు నాకు డౌట్ అవన్నీ కాదు కానీ వాడు చాలా మంచి పిల్లడు అట్లా వాడు అట్లా చేయను కానీ నీకు ఏం చేయను నేనేమే నీ లెక్క నీకు ఇచ్చేస్తా 200 ఇక్కడే 200 ఉంది రమేష్ గారికి ఇచ్చేస్తా ఉండి పదాను
మళ్ళా 200 రూపాయలు పోయినాయి. ఎప్పుడో పేపిచ్చేది యాదోలే. అయితే 2 బిర్యానీలు వేయచ్చు. అర్ధగంట అయ్యి మంచి మంది ఎక్కడ చేద్దాం. హలో హలో ఏరా ఏమయ్యా ఎంతసేపు పోయి అర్ధగంట నువ్వు పోయి ఇంకా రాలేదు. మావాడు ఎంతో పని ఉందని బాయా ఇది క్యాన్సల్ అయిపోద్దు. ముంచింది నా లెక్కయా ఎంది లెక్క లెక్కదే ఉంది కుక్కను కొడితే రాలుతుంది. బిర్యానీ అని చెప్పి 200 ఇప్పించిపోతుంది. కానీ నిజం చెప్పిన వాడిని బిర్యానీకి ఫోన్ చేసిందే నాకు డౌట్ చొప్పున. కాదు మన లెక్క ఎట్లే పో మొత్తానికి లెక్క ఇస్తాం లేరా ఉంటా ఆకే ముందు చేస్తా. ఎంత పని అయిపోయారా తినే కాసుపడి. ముందుగా 500 రూపాయలు ఇప్పుడు 200 చేస్తా. అయినా మనం కూడా ఉద్దర్శం కాసుపడికి ఇచ్చాను జరిగేది. అయినా మంచి చూసుకో ఎంత బా ముంచిపోయా తెలివి అంటే అతనేనయ్యా. 500 పీక్కోవాలని కొట్లాడేకి వచ్చినా ఏం తెలివిగా వేసి మళ్ళీ నాతోనే 200 పెట్టిపోయా.